ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ గారికి, మా గురువులైనటువంటి మునిబాబు గారికి, ఈ వీడియో చూస్తున్నటువంటి దేవతామూర్తులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నేను ధ్యానం తెలుసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు నాలో ఎప్పుడైతే రిజల్ట్స్ కనిపించాయో అప్పుడు ఫస్ట్ నాకు చెప్పాలనిపించింది మా సిస్టర్కి. తనకి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే, 33 సంవత్సరాలకి తనకి గర్భసంచి తీసేశారు. మామూలుగా గర్భసంచి ఎందుకు తీస్తారు అంటే, వాళ్ళకి పీరియడ్స్ సరిగ్గా రావు. ఒకవేళ వచ్చినా ఏ 6 నెలలకో సంవత్సరానికో వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు కూడా ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. ఈ విధంగా తనకు కూడా జరిగింది. చాలా హాస్పిటళ్ళ చుట్టూ తిరిగింది, ఎంతో డబ్బులు పోసింది. సుమారు 2 లక్షల దాకా తను ఖర్చు పెట్టింది. ఇలా తను ఉన్నప్పుడు తనకి ఒకరోజు ఉన్నట్టుండి హెవీగా బ్లీడింగ్ అవ్వడం జరిగింది. అప్పుడు చెన్నైకి వెళ్ళినప్పుడు తనకి గర్భసంచి ప్లస్ దానికి ఉన్నటువంటి ట్యూబ్స్ కూడా తీసేయడం జరిగింది. ఈ విధంగా చిన్న వయసులోనే గర్భసంచి తీసేసిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే, వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు త్వరగా వస్తాయి. తనకి 33 ఇయర్స్కి తీసేసినప్పుడు నిదానంగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ తను స్టెప్స్ ఎక్కాలంటే బరువుగా అనిపించేది. అలాగే ఎక్కుతున్నప్పుడు కొద్ది కొద్దిగా మోకాళ్ళల్లో పెయిన్ వచ్చేది. ఇలా ఉన్నప్పుడు నేను ధ్యానం చేశాను, మీరు కూడా ధ్యానం చెయ్యండి, మంచి రిజల్ట్స్ ఉంటాయని చెప్పాను. అప్పుడు తను ఏమైందంటే, నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నాకు టైం లేదు అని చెప్పింది. ఒక ఇల్లు కట్టాలి అనంటే మనం ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. అప్పుడు మనకి ఇంకా ఎనర్జీస్ ఎక్కువ కావాలి, నువ్వు రాత్రిపూట చేసుకో 1 అవర్ అని చెప్పాను. ఇలా ఆమెకి 1కి 4 సార్లు చెప్పడం జరిగింది. ఆమె ఫస్ట్లో ఒప్పుకోలేదు, కానీ మళ్ళీ మళ్ళీ నేను చెప్పంగా చెప్పంగా చేయాలి అనిపించింది. ఇలా ఆమె ధ్యానం చేయడం మొదలుపెట్టింది. ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత తనకి 15 రోజులు 20 రోజుల లోపల ఏం జరిగింది అంటే, నేను ముందుకన్నా ఇప్పుడు చాలా యాక్టివ్గా పనిచేసుకుంటున్నాను అని చెప్పింది. ఇలా నిదానంగా 2 నెలలు 3 నెలలు ఇలా చేస్తూ చేస్తూ ఆమెలో వచ్చిన మార్పు ఏంటి అంటే, ఆమె స్టెప్స్ ఎక్కడానికే ఇబ్బంది పడేటటువంటి ఆమె 300 స్టెప్స్ ఎక్కినా కానీ అలుపు అనేది లేదు, చాలా యాక్టివ్గా పనిచేసుకుంటున్నానని చెప్తోంది. ఇలా చాలామంది పీరియడ్స్ రావటం లేదని సర్జరీల దాకా వెళ్ళిపోతున్నారు. మన శ్వాసని మనం ఎప్పుడైతే గమనిస్తామో, ఆ కాస్మిక్ ఎనర్జీ మనలో ఎప్పుడైతే ప్రవహిస్తుందో, మనకి ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో అన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. మనము పౌర్ణమి, అమావాస్య, గ్రూప్ మెడిటేషన్స్, ఈ పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానం, ఈ ధ్యానం అన్నిటిలో ఎనర్జీస్ మనకి ఎక్కువగా వస్తాయి. అప్పుడు ఆస్ట్రల్ మాస్టర్స్ మనకి ఏవైనా సర్జరీస్ అవసరం ఉంటే సర్జరీస్ కూడా జరుగుతాయి. ఈ విధంగా మనకి ఎన్నో లాభాలున్నాయి ధ్యానం వల్ల. టైం లేదని మనం ఎప్పుడైతే చేయకుండా ఉంటామో, మనము ఎంత కోల్పోయామో తర్వాత తెలుస్తుంది. మనము టైం లేదని చెప్తూ ఉంటాం, అలాగే గంటల తరబడి మొబైల్లు చూస్తూ ఉంటాం. టైం లేదు అని చెప్పడం మాట వెనక ఎంత అర్థం ఉందో ఆలోచించండి. మన కోసం మనము టైం కేటాయించుకోకపోతే మన ఆరోగ్యాన్ని కోల్పోతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.